వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్ వార్తల్లోకి వెళ్తే సామాజిక బాధ్యతగా ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వ రంగం అన్ని రంగాల్లో ప్రజలకు సేవ చేయగలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. నిమ్స్ లో కొత్తగా నిర్మించిన ఆంకాలజీ బ్లాక్ ని మంత్రి లక్ష్మణ్తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. అన్ని చేయాలి, ప్రభుత్వమే మొత్తం అన్ని రంగాల్లోనూ విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి అన్నప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నం నిరంతరంగా జరిగే ఒక ప్రక్రియగా ముందుకు సాగుతూనే ఉంది. కానీ ఎప్పుడైతే తమ సామాజిక బాధ్యతగా ఈరోజు దేశంలోని ఎదుగుతున్న భారతదేశంలోని ప్రైవేట్ సంస్థలు కూడా ముందుకు వస్తాయో అప్పుడే మనం ఆశించిన స్థాయిలో మన అత్యాధునికమైన వైద్య పరికరాలు అనండి, అత్యాధునికమైన సదుపాయాలు అనండి, మనం పేషెంట్స్ కూడా ఇచ్చేదానికి ఒక అవకాశం ఉంటుంది. ఈరోజు మనస్ఫూర్తిగా నేను మెగా ఇంజనీరింగ్ సంస్థని అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే దాదాపు 10 కోట్ల ఖర్చుతో మెడికల్ ఆంకాలజీ వార్డ్ మొత్తాన్ని కూడా అత్యాధునికంగా 50 పడకల మెడికల్ ఆంకాలజీ వార్డ్ని అత్యాధునికంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి తీసిపోని స్థాయిలో తీర్చిదిద్దినందుకు కృష్ణారెడ్డి గారికి, టీపీ రెడ్డి గారికి, వారి కంపెనీకి ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే పద్ధతిలో వారు ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి ఇక్కడ పరిస్థితులు కింద ఉన్న వార్డు కూడా చూసి అవసరమైతే ఆ వార్డు కూడా తీసుకుంటాము, అట్లాగే మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాము రాబోయే 3 సంవత్సరాలు అని చెప్పి మళ్ళీ కమిట్మెంట్ ఇచ్చినందుకు వారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వాలు ఈ రకంగా ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి సామాజిక పరమైన బాధ్యతను పంచుకున్నప్పుడు మరింత త్వరితగతిన మేలు ప్రజలకు అందించేదానికి మనకు ఒక అవకాశం కూడా దొరుకుతా ఉంది. నిజంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క మాటలో చెప్పాలి అంటే గతంలో సినిమా కవులు పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకని పాటలు రాసుకున్న పరిస్థితులు. అక్కడి నుంచి ఈరోజు లక్ష్మారెడ్డి గారి నేతృత్వంలో, లక్ష్మారెడ్డి గారి సారథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో చాలా విప్లవాత్మకమైన మార్పులు ప్రభుత్వ వైద్య రంగంలో చోటు చేసుకున్నాయి. ఇప్పుడే నేను డాక్టర్ మనోహర్ గారిని అడిగాను, నిమ్స్ ఆసుపత్రిలో మీరు ట్రాన్స్ప్లాంటేషన్లు కూడా చేస్తున్నారా అని చెప్పి వారిని అడిగితే వారు చెప్పిన సంఖ్య వింటే నేనే చాలా ఇంప్రెస్ అవుతా ఉన్నాను. 1084 ఈరోజు వరకు 1084 కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు చేశాము, 7 లేదో 8 లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లు చేశాము, 147 అనుకుంటా బోన్ మారో ట్రాన్స్ప్లాంటేషన్లు చేశాము. కాబట్టి చాలా క్లిష్టతరమైన ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యంత ఖరీదైన వైద్యం ఏదైతే ఈరోజు సామాన్యుడికి అందనంత దూరంలో ఉందో, ఆరోగ్యశ్రీలు కానీ ఇతరత్ర మరి లేని పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడతారో సామాన్యులు, అత్యంత ఖరీదైన వైద్యం ఏదైతే ఈరోజు కార్పొరేట్ వైద్య వ్యవస్థలో ఉందో అవన్నీ కూడా నిమ్స్ ఈరోజు వారితో పోలిస్తే అసలు ఏమాత్రం కంపారిజన్ కూడా లేదు ఖర్చులో. అట్లాంటి ఖర్చుతో ఈరోజు నిజాంస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా బ్రహ్మాండమైన వైద్యాన్ని అందిస్తా ఉన్నాం. బీజేపీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేతకని ప్రభుత్వం అని, 9 నెలల కాల వ్యవధి ఉన్న శాసనసభను రద్దు చేసి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని ఆయన అన్నారు. మరి ఈ యొక్క పాలమూరు నుంచే ప్రారంభించాలనే నిర్ణయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వము 5 సంవత్సరాలు పరిపాలించాలని అధికారం అప్పగిస్తే చేతగాని ధనంతో 9 నెలల ముందే శాసనసభను రద్దు చేయడం అనేటువంటిది, పరిపాలన చేయకుండా కేసీఆర్ గారు పరిగెత్తుకోవడం అనేటువంటిది మరి తెలంగాణ ప్రజలు సహించలేకపోతా ఉన్నారు, ఆగ్రహంతో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలనేటువంటి ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో
కాంగ్రెస్ పార్టీ ఫ్రంట్ పేరుతో మరి టెంట్ వేయాలని చెప్పి ఆలోచన చేస్తామని, కానీ 4 సంవత్సరాల క్రితం వరకు కూడా తెలంగాణలో మేమే అధికారంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో సకల సమస్యలకు, సకల దరిద్రాలకు కాంగ్రెస్ పార్టీయే కారణం. కాబట్టి టీఆర్ఎస్ మీద ప్రజల వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం రావడం లేదు. దేశంలో మనం చూస్తూ ఉన్నాం, 4 సంవత్సరాలుగా కనీసం లోక్సభలో ప్రతిపక్ష అర్హత లేకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుదిరాలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించాలనేటువంటి ఆలోచనతో ఈ ఎన్నికల్లో మరి 111 సీట్లకు పోటీ చేయాలని, ఈ నెల 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకొని ముందుకెళ్తా ఉన్నాం. మా పార్టీ ఏ పార్టీతో పొత్తుండదు, స్వతంత్రంగా అన్ని సీట్లకు పోటీ చేస్తాం. కానీ కలిసి వచ్చేటువంటి వ్యక్తులు, కలిసి వచ్చేటువంటి శక్తులు, కలిసి వచ్చేటువంటి సంస్థలు, అవి కుల సంఘాలు కావచ్చు, వృత్తి సంఘాలు కావచ్చు, వాళ్ళందరినీ కలుపుకుంటాము. అవసరమైన దగ్గర బలమైనటువంటి మంచి అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకు కొత్త వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. మా పార్టీ సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడు కానీ పాటించేటువంటి సాంప్రదాయం. మరి ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే మేము అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కానీ 17వ తేదీన జరిగేటువంటి బహిరంగ సభ అనంతరం అధ్యక్షులు ఎన్నికల చేపట్టాల్సినటువంటి కార్యాచరణ మీద చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒక సమగ్రమైనటువంటి ఎన్నికల ప్రచార కార్యాచరణ రూపకల్పన చేసిన తర్వాత అభ్యర్థుల ఎంపిక కానీ, అభ్యర్థుల ప్రకటన కానీ, లేక కేంద్ర మంత్రుల ప్రకటన కానీ, పర్యటన కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన కానీ, ప్రధానమంత్రి పర్యటన కానీ, అమిత్ షా గారు భవిష్యత్తులో చేయబోయే పర్యటన కానీ, ఇవన్నీ కూడా కొంత చర్చించిన తర్వాత ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రారంభమవుతుంది. మానవ అక్రమ రవాణా కేసులో చెంచల్గూడ జైల్లో రిమాండ్ లో ఉన్న కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఆయన సతీమణి నిర్మల కుమారుడు కూతురు కలిశారు. జగ్గారెడ్డి సతీమణి నిర్మల మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావులు పథకం ప్రకారం జగ్గారెడ్డిని కేసులో ఇరికించి జైల్లో పెట్టించారని ఆరోపించారు. తప్పు ఉన్నదా లేదా తెలుసుకోకుండా ఇంత అర్భాటంగా చేసి అందరినీ ఒక విధంగా చేసిన ఈరోజు సంగారెడ్డిలో ఉన్న ప్రజలంతా కూడా ఉవ్వెత్తులో వచ్చి రాత్రి మరి బ్రహ్మతం బట్టి జగ్గారెడ్డిని ఎట్లా అరెస్ట్ చేశారంటే రాత్రి పోలీసులు అరెస్ట్ చేసింది. కానీ దాన్ని న్యాయం ఉందా అని ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఏం అందిస్తున్నారో తెలియకుండానే లీడర్ అని అనగదొక్కి తన పార్టీలో చేరితే చేరు, లేకపోతే నీకు ఈ వ్యవస్థ పెడతాం, కోర్టులో పంపుతాం, కేసులు పెడతాం, లేదంటే ఇంకా ఏమన్నా ఉంటే బయట బండారం పెడతాం అనే విధిలోనే నడుస్తున్నారు. ఇక 12వ తారీఖు రోజు ఆ సమావేశం ఉంటుందా లేదా, నేషనల్ లీడర్ అండి సంగారెడ్డికి వస్తుండు అంటే ఎంత ఇదిగా ఉండాలి. ఆ పనిలోనే జగ్గారెడ్డికి ఉన్నాను కానీ ఇలా దొంగ నాటకాలేసి దొంగ దెబ్బ కొట్టాయితే జగ్గారెడ్డి చరిత్రలో లేదు, ఎప్పుడు కూడా ఉండదు. ఇలాంటి రాజకీయాలకు ఇక బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. దొంగ దెబ్బ కొట్టే రాజకీయానికి రేపు ఎట్లాగూ సభ విజయవంతం ఇంకా ఎక్కువ చేస్తామని మా కార్యకర్తలు మరి నాకు పార్టీ ఉన్న నాయకులు మరి రాత్రి ఫోన్ చేసి అమ్మా నీ ఎంబడి ఉన్నాం, నువ్వు భయపడకు, మేము ఎంతకైతే అంతకు చూస్తాం, జగ్గారెడ్డి తప్పే లేదని చెప్పింది కాబట్టి నీకు ఈరోజు ఇంత ధైర్యంగా మీడియా ముందు మాట్లాడగలుగుతున్నాను. దయచేసి ఈరోజు మట్టిలో వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడమే కాదు, ఇక ముందు కూడా మా కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా కేసీఆర్ అండ్ హరీష్ రావు చింతల ప్రభాకర్దే ఇది
ఉంటది, మాకు రక్షణ కల్పించాలి. మాకు మాత్రం ఈ రాజ్యంలో ఈ సంఘటనలో మాకు అయితే భయంగా ఉందని, మా ప్రాణ భయం ఉందని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అట్లాగే యంత్రాంగానికి కూడా చెప్తున్నా, మీరు న్యాయం చేయండి, మీ వృత్తికి న్యాయం చేయండి. ధర్మతో వచ్చిండ్రు మీరు, ప్రజల కోసం మీరు సేవకు వచ్చింది, కానీ ఒక్కరిద్దరు కోసం సేవ రాయలేరు కాబట్టి దయచేసి యంత్రాంగం కూడా ఇలాంటి పనులు మానుకోండి. నేను దేశానికి సేవ చేసే మీరు ఇలా దేశ ద్రోహులుగా తయారైతే మాత్రం మా జనాలు ఊరుకోరు. ఇది ఒక పార్టీకి సంబంధం కాదండి, అందరు కూడా అనుభవిస్తున్నారు. ఇక వేళ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే ఇంతకంటే ఎక్కువ అనుభవిస్తారు ప్రతి ఒక్కరు కూడా. నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నాలుగు అంశాల్లో జగ్గారెడ్డి గారు చాలా గట్టిగా ప్రజల ముందుకు వెళ్ళిండ్రు. ఎందుకంటే నేను చేసిన పనులు కాబట్టి అవి మీరు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మా సంగారెడ్డిలో పెట్టండి అని. 1000 ప్లాట్లు ఇచ్చినారు, ఒక్క వ్యక్తి కూడా ఇచ్చే సత్తా నీకు లేకపోయి అది నిలదీయడం తప్పుందా? అంటే ప్రజాస్వామ్యం కాదా? అడిగే హక్కు దమ్ము ఉండద్దా? ఇదేమన్నా రాజుల పరిపాలన, దొరల పరిపాలన? ఓట్లు ఎవరు వేసినారు? ఓట్లు వేసిన ప్రజలు అడుగుతున్నారు. ఆయన ప్రజలకు సపోర్ట్గా జగ్గారెడ్డి గారు ముందుంటున్నారు తప్ప ఆయన సొంత లాభానికి చేసుకున్నారా? మెడికల్ కాలేజ్ ఇష్యూ కూడా చాలా పెద్ద ఇష్యూ, రాష్ట్రం అంతా తెలుసు. ఆల్రెడీ జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దానికి కావాల్సిన అన్ని కూడా చేయడం, ప్రపోజల్ అయిపోయినాయి. అన్ని కూడా అయిపోయిన తర్వాత ప్లేస్ కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది. దానికి గాను 7-8 కాన్స్టెన్స్ వైద్యం చేసుకునే వసతి ఉన్న స్థలం అని, అందులో హైవేకి దగ్గర ఉంది, మరి రైల్వే కూడా శంకరపల్లి దగ్గర ఉంది, మళ్ళీ మన పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రం కూడా దగ్గర ఉంటుంది. ఇంత వసతులున్న స్థలం అని మరి ఆ రోజు ఇచ్చిన గవర్నమెంట్ ప్రతిపాదనను తుంగల తొక్కేసి ఈరోజుకే హరీష్ రావు తీసుకుపోయి సిద్దిపేటలో పెడితే అడుగొద్దా? ఇంటిపో ఉద్యోగం అంటే కళ్ళు మూసుకొని ఇంటందరు ఓట్లేసి ఈరోజు నువ్వు గెలిపించుకుంటే, అడ్డుపడే నాయకులను అనగదొక్కితే మళ్ళా ప్రభుత్వం మాదే వస్తుందని ఈరోజు అహంకారంతో మరి అందరినీ అణచివేస్తున్నావంటే ఇది రాక్షస పాలన లాగానే ఉంది. సరే, రాక్షస పాలన రాజకీయానికి వాళ్ళు ఎత్తుగడలు వేస్తున్నారేమో, నాటకాలు వేస్తున్నాయి, మరి యంత్రాంగానికి ఏమైందని ఈరోజు అడుగుతున్నాను. మేము ఏ విషయం తీసుకొని ప్రజల ముందుకు వెళ్తా ఉంటే, ప్రజలు తెలుపుతా ఉంటే మమ్మల్ని ఎక్కడక్కడ అరెస్ట్ చేసి మరి నోరు మోపిస్తున్నారు? ఇస్తున్నారో తెలియకుండానే లీడర్ను అనగదొక్కి తన పార్టీలో చేరితే చేరు, లేకపోతే నీకు ఈ వ్యవస్థ పెడతాం, కోర్టులో పంపుతాం, కేసులు పెడతాం, లేదంటే ఇంకా ఏమన్నా ఉంటే బయట బండారం పెడతామనే విధిలోనే నడుస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు మొదలయ్యాయి. ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజలో స్వామి పరిపూర్ణానంద మండి తలసాని శ్రీనివాస్ యాదవ్లు పాల్గొన్నారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణనాథుడు సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా కొలువు దిగాడు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ లో కొలువయ్యున్న భారీ గణనాథుడు తొలి పూజ అందుకున్నాడు. గురువారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వామి పరిపూర్ణానంద చేతుల మీదుగా మహాగణపతి తొలి పూజ జరిగింది. సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. 11 రోజుల పాటు స్వామివారు పూజ అందుకోనున్నాడు. తొలి పూజ అనంతరం భక్తులకు మహాగణపతి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. మరోవైపు మహాగణనాథుని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్ కు భక్తులు తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల సంఖ్య రోజు రోజు పెరుగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను కల్పించారు. గాంధీ భవన్ లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, చిన్నారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాణపీఠోపసంస్థ రాహుల్ గాంధీ రాహుల్ ధ్యానం ప్రవద్యామి.
టీమస్ ఫోరం చైర్మన్ కంచాయలయ విలేకరుల సమావేశం నిర్వహించారు. కేసీఆర్ పోటీ చేసే స్థానంలో ప్రజాగాయకుడు గద్దర్ ను, మంత్రి కేటీఆర్ పోటీ చేసే స్థానం నుంచి గాయని విమలక్కను బరిలో దింపుతామని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేసే స్థానం నుంచి ప్రజాయుద్ధ నౌక గద్దర్ ను, మంత్రి కేటీఆర్ పోటీ చేసే స్థానం నుంచి ప్రజాగాయని విమలక్కను బరిలోకి దింపుతామని టీమాస్ ఫోరం చైర్మన్ కంచాయలయ్య వెల్లడించారు. వీరిద్దరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తారని తెలిపారు. ఈ విషయమై విమలక్కకు విలేకరులు ప్రశ్నించగా తానిప్పుడేమీ మాట్లాడుకోదలుచుకోలేదని తర్వాత నిర్ణయం చెప్తానన్నారు. మరోవైపు కేసీఆర్ పై గద్దర్ పోటీని స్వాగతిస్తున్నామని బీఎల్ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ పోరాట వారసులు, లివింగ్ లెజెండ్స్, త్యాగాలకు ప్రతినిధులు చాకలైలమ్మ, దొడ్డి కోమరయ్య తర్వాత ఆ ప్రతినిధులుగా వీళ్ళిద్దరూ కేసీఆర్పై గద్దరు, కేటీఆర్పై విమలక్క పోటీ చేయాలని టీమాసు అడిగింది. వాళ్ళు పోటీ చేస్తారు. అందుకోసం కేసీఆర్ను, కేటీఆర్ను ఓడించడం వల్ల వారసత్వ పాలన, కుల లక్షణాలు ఉన్నటువంటి వ్యవస్థ పాలన మారుతుంది. కులరహిత గద్దరుకు విమలక్కకు కులం లేదు. కేసీఆర్ పేరులో రావు ఉంది, కులం ఉంది. కేటీఆర్ పేరులో రావు ఉంది, కులం ఉంది. కనుక కులరహిత అసెంబ్లీ తయారు కావడానికి వీళ్ళిద్దరు పోటీ చేస్తున్నారు. అందుకని కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి, సిపిఐకి, మిగతా అన్ని పార్టీలకు వీళ్ళిద్దరికి వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి, రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, దాని ఇన్ఛార్జ్ కుంతియాకు మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు వాళ్లకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టకూడదు. కేసీఆర్ను, కేటీఆర్ను ఓడించాలి. తెలంగాణ లివింగ్ లెజెండ్స్ను మనం అసెంబ్లీలోకి పంపాలి. ఇది ప్రజా కోరిక, ఇది తెలంగాణ సామాజిక తెలంగాణ జీవిత కోరిక. అదేవిధంగా అన్ని ప్రజా సంఘాలకు, పార్టీలకు, చిన్నయి పెద్దయి, మీరు కూడా గద్దర్ను, విమలను గెలిపించడానికి, విమలకను గెలిపించడానికి అన్ని రకాల కృషి చేయండి. ఇప్పటికే సిపిఎం, బిఎల్ఎఫ్ వీళ్లకు మద్దతు ప్రకటించున్నాయి. వాళ్ళకి మా కృతజ్ఞతలు. వాళ్ళిద్దరూ మా దృష్టిలో, మా అంచనా ప్రకారం ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు. అందరూ వాళ్లకు మద్దతు ఇస్తారు. అందుకే సిపిఎం, బిఎల్ఎఫ్ వాళ్లకు మద్దతు పలికినాయి. ఆ నిర్మాణాల నుంచి పోటీ చేస్తలేరు వాళ్ళు. గద్దరు పార్టీ పెట్టే ఆలోచన మాకున్న చర్చల అండర్స్టాండింగ్ ప్రకారం లేదు. ఇప్పుడు ఇండిపెండెంట్గానే పోటీ చేస్తాడు. ఆయన తెలంగాణ లివింగ్ లెజెండ్. ఆ లెజెండ్గానే పోటీ చేస్తాడు. ఆయన పాటలకు ప్రపంచం ఉర్రూ తలుగుతుంది. తెలంగాణ ఈ విమలక్క ఒక స్త్రీ, ఒక బ్యాక్వర్డ్ క్లాస్ ఉమెన్, కానీ ఆమె కులం లేదు. గద్దరు ఒక దళిత యోధుడు, ఆయన కులం లేదు. కనుక అన్ని విప్లవ శక్తులతో సహా అన్ని ప్రజా సంఘాలు వాళ్ళు వ్యక్తులుగా పోటీ చేస్తున్నారు కనుక రంగంలోకి దిగుతాయని మాకు పూర్తి నమ్మకం ఉన్నది. కేసీఆర్ పైన గద్దర్ పోటీ చేస్తాడు, ఆయన ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించాడు. కేటీఆర్ పైన విమలక్క పోటీ చేస్తాడు. వాళ్ళు ఎక్కడి అక్కడి షిఫ్ట్ చేస్తే అక్కడికి పోతారు మా వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి పోతే మా వాళ్ళు అక్కడికి పోతారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు నిరసనగా మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మెదక్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు.
కౌడిపల్లి మండల కేంద్రంలో మెదక్ నర్సాపూర్ ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కేసులు గుర్తు రాలేదని, జగ్గారెడ్డి గారు తప్పు చేసినట్లయితే అప్పుడు అరెస్ట్ చేయకుండా ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ చేయడం కేసీఆర్ చేసిన కుట్ర అని వారు పేర్కొన్నారు. తక్షణమే జగ్గారెడ్డికి మద్దతు ప్రకటించినందుకు వెళ్లిన సునీతారెడ్డి విడుదల చేయాలని కేసీఆర్ గారు రేంకుశ వైఖరి ప్రకటిస్తున్న పోలీసులను తమ తమ మద్దతుగా వాడుకుంటున్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కేసులు బుక్ అయితే 2017-18లో ఎందుకు బుక్ చేస్తుంది? 2004 నుంచి సంగారెడ్డి జగ్గారెడ్డి లేడా? మరి విదేశాలకు పారిపోయిందా? మరి పోలీస్ వ్యవస్థ ఇన్ని రోజులు ఎట్లా నిద్రపోయిందా? మరి 2004లో బుక్ అయితే 2018లో ఎందుకు చేయవలసి వచ్చింది? జగ్గారెడ్డికి కేసీఆర్కు, జగ్గారెడ్డి అంటే కేసీఆర్కు భయం ఎందుకు పెట్టింది? మరి ఈ రోజే ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? మరి ఏదైతే నాయకులు పరామర్శించడానికి పోయారో అలాంటి సునీతా లక్ష్మారెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం అంటే ఎంత దారుణం! వాళ్ళని పరామర్శించొద్దా ఇది దాంట్లో? ఇది కేవలం కేసీఆర్ కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేసి వాళ్ళకి జైల్లోకి పంపించి వాళ్ళను ఎలక్షన్లో పోటీ చేయకుండా చేయాలన్న ఉద్దేశంతో జగ్గారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి పోలీస్ వ్యవస్థను ఏమడుగుతున్నామంటే, పోలీస్ వ్యవస్థ కేసీఆర్ ఇద్దరు ఒక్కటైతే ఇక ఇంకేముంది, ఇక ఏం లేదు, ఇక ప్రశ్నించే నాతోడే లేడు. అందుకొస్తే ఎవరైతే ప్రశ్నిస్తారో కేసీఆర్ ఏం చేస్తుందంటే, ఎవరైతే ప్రశ్నించే తగ్గం గల వాళ్ళు ఎక్కే లెవెల్ ఉంటారో వాళ్ళ మీద పోలీసులతో కేసులు బనాయించి అరెస్ట్ చేయడం, జైలుకు పంపడం ఇలాంటివి చేస్తున్నారు. ఈ కేసులు అనేది బనాయించడం తప్పని అంటలేము. 2004లో కేసులు అయితే ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. పరామర్శించడానికి వెళ్ళిన కనీసం మహిళా మంత్రిని, ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఒక పరామర్శించడం కూడా నేరం మా ప్రభుత్వంలోనే అర్థమవుతలేదు. జగ్గారెడ్డి అరెస్ట్ చేసిన పరామర్శించడానికి వెళ్తే నిత్య నిర్బంధం చేస్తున్నారు. అక్కడ పరామర్శించడానికి వెళ్ళిన సునీతారెడ్డి మేడం అరెస్ట్ చేయడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. మరియు అట్లాగే జగ్గారెడ్డి మీద పెట్టినట్టు అక్రమ కేసును ఎంత ఎత్తివేయాలని, ఆమెను అక్కడ ఉన్న వెంటనే అక్కడ నుంచి అరెస్ట్ చేశారు, ఆమెను ఇంకా వెంటనే విడుదల వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం పార్టీ తరఫున. కులమతాలకు అతీతంగా టీఆర్ఎస్వి రాష్ట నాయకులు మేరాజ్ ఖాన్ ఆధ్వర్యంలో మట్టి గణపతులను సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద ఉచితంగా పంపిణీ చేశారు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదామని నినాదంతో ఇస్నాపూర్ వద్ద పటాన్చెరు సర్కిల్ ఫెట్టర్ నరేష్ చేతుల మీదుగా 300 మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మట్టి గణపతిని పూజించడం వలన మన చెరువులను కాలుష్యం నుండి కాపాడవచ్చు, దేశంలోని అత్యధిక కాలుష్య ప్రాంతం పటాన్చెరు కాబట్టి మట్టి గణపతిని పూజించాలని తెలిపారు. దీనిలో భాగంగా మన భారతదేశంలోనే ఎక్కువ పొల్యూషన్ ఉన్న స్టేట్లో మన పటాన్చెరు టౌన్ కూడా ఒకటి ఇంకా నమోదైంది. ఇలాంటి టౌన్లో మన మిత్రుడు మిరాజ్ ఖాన్ కులమతాలకు అతీతంగా మన పట్టణంలో వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి గణపతుల్ని పూజించాలి, మట్టి గణపతులతో పొల్యూషన్ ఉండదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఫ్రీగా అందరికీ తను తన యొక్క మిత్రులతో కలిసి మట్టి గణపతుల్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. వీలైనంత వరకు ప్రజలందరికీ నా ఒక మనం ఏంటంటే, మట్టి గణపతుల్ని పూజిద్దాం, మన పర్యావరణాన్ని కాపాడుకుందాం, ఇదే స్లోగన్తో మీరందరూ మట్టి గణపతుల్ని పెట్టి పూజిస్తారని చెప్పి మన ఒక్కసారి అందరికీ వినాయకుడు. ముఖ్య ఉద్దేశం ఒకటే, దాదాపు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరు పొందిన మన పటాన్చెరు ప్రాంతం పొల్యూషన్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. కాబట్టి ఈ ఉన్న పొల్యూషన్ కాకుండా మళ్ళా వేరే రకంగా మనం ఈ రంగు వినాయకులను తెచ్చి మన చెరువులను ఖరాబ్ చేసుకునే బదులు మట్టి వినాయకులను పూజించి పర్యావరణాన్ని కాపాడి మన ప్రాంతాన్ని కాపాడుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఈ మట్టి వినాయకుల కార్యక్రమాన్ని, పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ మరి రేపు ముందే గ్రామంలో కూడా మట్టి వినాయకులు పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా పర్యావరణ పరిరక్షణకు అందరూ కూడా కంకర బదులై మట్టి వినాయకులను పూజిస్తానని ఆకాంక్షిస్తూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ, మెదక్ జిల్లా టేక్మాల్ మండల వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మండలంలో జాగృతి అధ్యక్షులు పట్లోల మల్లిక ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు.
మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో వినాయక చవితిని పురస్కరించుకుని మెదక్ జిల్లా జాగృతి అధ్యక్షురాలు పట్లోల మల్లిక ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లిక మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడాలని మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలందరూ మట్టి వినాయకులను వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వరలక్ష్మి, ఎంపీటీసీ సిద్దయ్య, టీఆర్ఎస్ నాయకులు భక్తుల వీరప్ప, భాస్కర్, కుసంగి, విక్రమ్ గౌడ్, సుధాకర్, మాణిక్యం, శ్రీనివాస్, యాదగిరి టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణ జాగృతి ఇది ఒక స్వచ్ఛంద సంస్థ. స్వచ్ఛంద సంస్థ ద్వారా మేము ఈ రోజు వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ స్వచ్ఛంద సంస్థలో అనేక రకాలైనటువంటి ఇది జాగృతి అంటే ముఖ్యంగా సాంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చే విధంగా నడుస్తున్నది అయింది. ముఖ్యంగా ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులనే ఎందుకు చేయాలి అనేదంటే, ఇంతకుముందు గతంలో కూడా మట్టి వినాయకులే ఉండే, అప్పుడు ఎటువంటి కాలుష్యం గానీ ఏది గానీ లేదు. కానీ ఇప్పుడు ఈ రోజులలో చూస్తుంటే రంగురంగుల ఈ జనరేషన్ మారుతుంది కాబట్టి రంగురంగుల వినాయకులు అన్న ఉద్దేశంతో రంగు వినాయకులను ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కానీ దానివల్ల ఎంత నష్టము అని ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో కవితక ఈ యొక్క మట్టి వినాయకులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలుష్యం లేని వినాయకులు, మట్టి వినాయకులు, ఈ కలరుతో మనం తీసుకుపోయి చెరువులో వేసేసరికి చెరువు లోపల మొత్తం కాలుష్యం అయిపోయి అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం ఖరాబ్ అయిపోయి చెరువులో చేపలు చనిపోవడము, వాటిని తాగిన ఏవైతే ఆవులు గేదెలు ఇవి ఏవైతే ఉన్నాయో అవి వాటికి దుర్మరణం చెందడము ఇలా జరుగుతుంది. కాబట్టి వినాయకులను మట్టితోని చేసిన వినాయకులను చేసి అందులో వేయడం వల్ల ఎటువంటి కాలుష్యం కాదు కాబట్టి ఈ రకమైన నిర్ణయాన్ని, ఈ ఉద్దేశాన్ని జాగృతి ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న దృఢ సంకల్పంతో జాగృతి సంస్థ ప్రతి జిల్లాలోనూ ప్రతి నియోజకవర్గ స్థాయిలోనూ ఈ కార్యక్రమం జరుగుతున్నాయి, ఈ చేపట్టడం జరుగుతుంది అన్నట్టు. ఈ ఘనమైనటువంటి వినాయక చవితి పండుగలలో ఇందాక చెల్లెలు జాగృతి అధ్యక్షురాలు చెప్పిన విధంగా మరి మట్టి వినాయకులను పూజిస్తేనే మనకు అందరికీ కూడా కాలుష్యం అనేది ఏర్పడకుండా మన తెలంగాణ సాంప్రదాయకమైనటువంటి పండుగలు జరుపుకోవడానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసి భావిస్తూ మరి ఇదే కాకుండా బతుకమ్మ పండుగ గురించి కూడా చెప్పిండు కాబట్టి చాలా మంది మహిళలకు అత్యుత్తమమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి ఎన్నో రకాలు మారిపోయి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండు ఆ భగవంతుడు కూడా తప్పకుండా కేసీఆర్ గారు వెంటే ఉంటూ మనం అందరం కూడా ఆదర్శంగా పనిచేస్తూ వారికి బంగారు తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి మనం అందరం కూడా పోరాడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరికొన్ని వార్తలను సంక్షిప్తంలో చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో వివిధ మండపాలలో వినాయకులు కొలువుదీరారు. వినాయక చవితి సందర్భంగా గద్వాల పట్టణంలో భక్త మార్కండేయ స్వామి ఆలయంలో వినాయకుడి పూజకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ సివిల్ సప్లై అధ్యక్షుడు గట్టు తిమ్మప్ప, గద్వాల మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి రామాంజనేయులు, టీడీపీ నాయకులు బీసీ అధ్యక్షులు వీరబాబు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పద్మశాలి జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్, పట్టణ అధ్యక్షుడు తిరుమల తాయన్న, పట్టణ యువజన అధ్యక్షుడు కోట నరసింహులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడం రామకృష్ణ, సంఘం కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. మన శ్రీనికర్ణి సంతైనటువంటి సంఘ మార్గాన్ని నేను ప్రారంభిస్తున్నాం. మరి మా పిల్లలకు అక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్యక్రమం ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.